వల్ల ఎందు ఆ అనుభవం కేవలం భక్తి వల్ల వస్తుంది, భావన వల్ల వస్తుంది. అందువల్ల ఎదురుగుండా ఉన్నది విగ్రహం కాదనుకుని భక్తితో శ్రద్ధతో మనం పుష్పాలు సమర్పిస్తే పిల్లలు బాగుపడతారు, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. సరస్వతీ కవచం వంటి మహాతపస్సు జపం చేస్తే వచ్చే ఫలితం పుష్పాల వల్ల వస్తుంది నేను చెబుతున్నాను, మీరు నమ్మండి. ముఖ్యంగా దసరాల్లో 1000 పువ్వులు చొప్పున ఆ అమ్మవారి పాదాల మీద పెట్టండి, శివలింగానికి పుష్పాలు అర్పించండి. శివుడి నామం చెయ్యకుండా అక్షరాభ్యాసం చెయ్యం. ఓం నమ శివాయ, తుభ్యం నమః, సిద్ధం నమః. ఇవి మన సంప్రదాయాన్ని బట్టి రాసి చెబుతున్నాం. అటువంటి పరమేశ్వరుడికి శివరాత్రి నాడు ఈ శరత్కాలంలోను కార్తీక మాసంలోను చక్కగా పుష్పాలు పెట్టుకొచ్చి వెయ్యండి. పిల్లలకి జ్ఞానం రాకపోతే అడగండి, ఖచ్చితంగా. అందువల్ల గంధం తప్పకివ్వాలి, పుష్పం ఇవ్వాలి. గంధం వల్ల పుణ్యం వస్తుంది, పుష్పం వల్ల జ్ఞానం వస్తుంది, పిల్లలకి జ్ఞానం వస్తుంది. ఆపై తప్పక ఇవ్వవలసింది ధూపం. నేను చెబుతున్నది శిలాశాసనం అనుకోండి, నేను చెబుతున్నది శాస్త్ర ప్రమాణం. అందువల్ల వేదము పురాణములలో చెప్పిన వాడు చెబుతున్నా, ఇందులో చెప్పిన ప్రతి పదార్థం మీరు అర్పించండి. నమ్మకంతో ఫలితం రాకపోతే అడగండి, నమ్మకంతో ఇవ్వండి. ఏదో దిక్కుమాలాడు చెప్పాడని కాకుండా, గంధం వల్ల పుణ్యమని పుష్పం వల్ల జ్ఞానమని చెప్పానే, ఇప్పుడు ధూపం వల్ల ధూపాదైశ్వర్యం. ధూపం ఇచ్చామో వద్దంటే డబ్బు మీ ఇంటిలో క్యాష్ వచ్చి పడుతుంది, అంటే పనికి మాలిన డబ్బు కాదు, మీకు ఏది అవసరమో ఏది పవిత్రమో ఆధనం వచ్చి పడుతుంది. ఎందుకు ఏదో నానా చెత్తా చెదారాలతో సంపాదించే దరిద్రపు డబ్బు మనకొద్దు, పవిత్రమైన ధనం ఇస్తాడు. పవిత్ర ధనం వల్ల కుటుంబం బాగుంటుంది, మనకి శాంతి. దొంగధనం వల్ల, అపవిత్ర ధనం వల్ల, 10 మందిని మద్యం తాగించి డబ్బు కొల్లగొట్టడం వల్ల మనకు వచ్చే లాభం తక్కువగా ఉంటుంది, మనశ్శాంతి కాదు. మనకి మనశ్శాంతినిచ్చే పవిత్ర ధనం భగవంతుడు మనకిస్తాడు ధూపం వెలిగిస్తే. మీకు ఇదివరలో చెప్పా, అయినా చెబుతున్నా, శివపురం